శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. నానావళి ఏం చేశాడు, ఎవరు నానావళి? మరి ఆ నానావళి చేసిన పనికి, సాయిబాబా గారి మాటకి అర్థం ఏంటి? భగవంతుడు మనకి యుక్త అయుక్త విచక్షణ అనేది ఇచ్చాడు. ఆ యుక్తాయుక్త విచక్షణ లేకుండా మనము ఏదైతే కర్మలు చేస్తామో ఆ కర్మలన్నింటినీ కూడా మనం అనుభవించాల్సిందే. ఒకవేళ మన భగవంతుని అనుగ్రహం బాగా ఉండి మనం చేసిన ప్రతి కర్మను కూడా భగవద్ అర్పితం చేస్తూ వెళ్ళామే అనుకోండి, అప్పుడేం చేస్తాడంటే భగవంతుడు, వీడు ఇలా కాదుగా, ప్రతిదానికి నా పేరు వస్తున్నాడు అని చెప్పి ఆయన్నే స్వయంగా వచ్చి సన్మార్గంలోకి తీసుకెళ్ళిపోతాడు. ఎలాగంటారా, ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీ నాన్నగారు ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అనుకుందాం, లేదంటే ఒక పెద్ద మినిస్టర్ అనుకుందాం. ఇప్పుడు మీ నాన్నగారు మినిస్టర్ కాబట్టి నువ్వేం చేసినా అందరు భయపడతారు నీకు. అలాగని చెప్పి నువ్వు జనాలను హింసించుకుంటూ కొట్టుకుంటూ పోతే అప్పుడు మా నాన్న కొట్టమన్నాడు, నేను మినిస్టర్ కొడుకుని, నేను కొడితే తప్పేంటిది అని మీరు అన్నారే అనుకోండి. ఇప్పుడు అపకీర్తి ఎవరికి? మినిస్టర్కి, తండ్రికి. వాడిని చూసుకొని వీడు విరగుతున్నాడు అని చెప్పి అప్పుడు ఆ తండ్రి ఏం చేస్తాడు, వీడి వల్ల అపకీర్తి వస్తుంది కాబట్టి వీడిని గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. భగవంతుడి తత్వం కూడా అంతే. భగవంతుడు మనకు శక్తినిచ్చాడు, శక్తిని సద్వినియోగం చేసుకునే విచక్షణ ఇచ్చాడు. ఆ విచక్షణని సరిగ్గా చేయకుండా కర్మ విపాకాన్ని చేసుకొని తప్పులు చేస్తూ మనం కర్మ సంచయం చేస్తే మనమే అనుభవించాలి, ఇంకొకరెవ్వరు కూడా అనుభవించడం లేదు. మనము అంటే ఈ ఆత్మనే ఇంకొక దేహ రూపాన్ని ధరించి అనుభవించాలి. అలా ఒకవేళ మీరు తప్పులు చేస్తూ తెలుసో తెలియక చేసిన తప్పులన్నీ భగవద్ అర్పితం చేస్తున్నాను ఒక సంకల్పం చేశారు అనుకోండి, వెంటనే భగవంతుడి యాక్షన్ మీ మీద ఉంటుంది. వెంటనే అక్కడిదక్కడనే మిమ్మల్ని ప్యూరిఫై చేసేయడము, మిమ్మల్ని తన హ్యాండ్ ఓవర్లో చేసుకోవడము, మళ్ళీ సన్మార్గంలో పెట్టడం ఆయన పని చూసుకుంటాడు. ఇదంతా ఒక ప్రకృతి యొక్క ధర్మం. సాయిబాబాకి నానావళి ద్వారా వాళ్ళిద్దరి మధ్యన సంభాషణతో తెలిసినటువంటి తత్వం కూడా ఇది. కష్టపడకుండా సులభంగా రావాలి అనుకోవడం తప్పు. కష్టే ఫలి అన్నారు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ చేయటంలోనే మీ అధికారం ఉంది, కర్మ ఫలాన్ని ఆశించడంలో మీకు అధికారం లేదు. కర్మఫలం భగవంతునిచ్చనే. కాబట్టి చేసే కర్మను నిస్వార్థంగా నిష్కల్మషంగా చెయ్యండి. ఇప్పుడు నేను ఈ వీడియోలు చెప్తున్నాను, నాకు ఒక నమ్మకం, సాయిబాబా వారే నాతో చెప్పిస్తున్నారన్న నమ్మకంతో నేను చేస్తున్నాను. దీనివల్ల ఏదో జరగాలని నేను ఆశించట్లేదు. జరగాలి అని ఉంటే కనుక అది జరుగుతుంది. ఏం జరగాలి, మీ మనసులో చైతన్యం రావాలని నేను ఒకరు అనుకుంటే నేను అనుకున్నంత మాత్రమే జరగదు. అది సాయి సంకల్పం ఉంటేనే అది జరుగుతుంది. భగవత్ సంకల్పం ఉండాలి దాని వెనుక. అది ఉంటే నేనేమవుతాను, నేను కారణమవుతున్నాను, కార్యము మీలో మార్పు అవుతుంది. నేను కారణం మాత్రమే అవుతాను, కార్యము మీలో మార్పు అవుతుంది. కర్త ఎవరవుతారు వెనుక? ఆ భగవత్ తత్వం అవుతుంది. కర్త, కారణము, కార్యము ఈ మూడు అనేటివి ఉంటాయి. అందుకోసమే ఈ ప్రపంచం లోపల కార్యకారణ సంబంధంతో అన్నీ ముడిపడి ఉంటాయి. కర్త ఒకడు ఉంటాడు, కార్యకారణ సంబంధాలు ఉంటాయి. కార్యకారణ సంబంధం లేకుండా ఏ పని కూడా జరగదు. ఈ తత్వాన్ని చెప్పడమే నానావళి గాడిదని తీసుకొని వచ్చి మనుషులకి బుద్ధి చెప్పడం. కాబట్టి ఇవాళ వీళ్ళందరూ కూడా ఇప్పుడు మీరందరూ చేస్తున్న పని అని తెలిసి ఇక్కడ నానావళి దత్తాత్రేయ స్వామి అవతారం అనుకుందాం. గాడిద ఎవరు అంటే ఈ మన దేహం, ఈ మన కోరికలు అనేటువంటి దేహం ఇది. కోరికలు కావాలనుకుని ఈ దేహాన్ని తీసుకెళ్ళి మనం సాయినాథుని ముందు పెట్టి ఈ దేహానికి 100,000 రూపాయలు కావాలి ఈ మన అడుగుతున్నట్టు. అర్థమవుతుందా అందరికీ? ఇది నానావళి. మనకి సాయినాథుల ద్వారా మనం తెలుసుకున్న జ్ఞానం ఇది. కాబట్టి ఈ తత్వాన్ని ఎరగండి, సాయి తత్వాన్ని ఎరగండి, గాడిదల్ని పట్టుకొని వెళ్ళకండి, శరీరాన్ని గాడిదం చేయకండి, కష్టపడండి. కష్టపడి కష్ట ఫలితాన్ని భగవంతుడు ఇస్తాడండి. కష్టే ఫలి, కష్టపడ్డవాడికి ఫలితం ఎక్కడికి పోదు అది గుర్తించండి. సర్వేజన సుఖినో భవంతు, శ్రీమాత్రే నమ. మరి నేను చెప్పే విషయాలన్నీ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను, సాయి తత్వాన్ని చెప్తున్నాను. కాకపోతే ఏ పని చేస్తున్నా సరే నేను ఒక్కడిని చేస్తున్నాను అని అనుకోవడం భగవత్ చైతన్యంగా నేను భావిస్తూ చేయడమే. కానీ ఈ యొక్క నా ప్రయత్నానికి మీ అందరి సహకారం ఉందని తెలియాలని నేను అనుకుంటున్నాను. ఎందుకోసమంటే ఎంతమంది వింటున్నారు, ఇంకా నేను ఇంకా ఇంకెంత అభ్యాసం చేయాలి, ఇంకెంత శిక్షణ తీసుకోవాలి, ఇంకెంత జ్ఞాన చైతన్యాన్ని ప్రజలందరికీ చెప్పడానికి ప్రయత్నం చేయాలి అని అంటే నాకు మీ సహాయ సహకారాలు కావాలి. కాబట్టి మీరు నా వెంట ఉన్నారు అని చెప్పి సబ్స్క్రైబ్ చేసి చూపించండి,
మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం, మీరు సబ్స్క్రైబ్ చేయండి చేయకపోండి, నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తూ ఉంటాను. కాకపోతే సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఒక సహాయకుడిగా మీరు ఉన్నవాళ్ళు అవుతారు. శ్రీమాత్రే నమః. సర్వే జన సుఖినో భవంతు.